ది వాయిస్ ఆఫ్ కామన్ పీపుల్. ఇది మా హక్కు అనే చాటి చెప్పండి. జనసేన సభకు భారీ సంఖ్యలో తరలి రావాలని జనసేన కార్యకర్తను అమరావతి రాజధాని కోరుకునే సామాన్య ప్రజలకు పిలుపునిచ్చిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. భూమాదంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అఖిలప్రియ వైఖరిని తప్పుపట్టిన ఆళ్లగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి. అహోబిలంలో ఘనంగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న తహసీల్దార్ రమేష్ రెడ్డి. అహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానానికి వచ్చే భక్తులకు ప్రత్యేక వసతి సౌకర్యాలు అలాగే భోజన సదుపాయాలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటించిన నరసింహ సేవా వాహిని అధ్యక్షులు రవికాంత్ చౌదరి. ఏఐటీయూసీ నేత ప్రసాద్ను అరెస్టు చేయడాన్ని ఖండించిన నంద్యాల ఎస్డిపిఐ నాయకులు. కర్నూలు జిల్లా ఆలగడ్డలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు ఇద్దరు అరెస్ట్. నంద్యాల పట్టణంలోని సాయి బాలాజీ నర్సింగ్లో విజయవంతమైన మేఘా వైద్యేశ్వరం భారీ సంఖ్యలో పాల్గొన్న రోగులు సేవలు అందించిన డాక్టర్ హర్నాథ్ రెడ్డి తదితరులు. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే వైసీపీ నేత గంగుల బిజేందర్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో వచ్చినటువంటి దివంగత భూమా శోభా నాగిరెడ్డి అలాగే భూమా నాగిరెడ్డి విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగినటువంటి సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు ఆళ్లగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి. విగ్రహావిష్కరణ సందర్భంగా చేసినటువంటి సంఘటనలు చిన్నపిల్లల చేష్టలను తలపించే విధంగా ఉన్నాయని అఖిలప్రియ వైఖరిని ఘాటుగా విమర్శించారు భూమా కిషోర్ రెడ్డి. మధుర్ భార్గవ నాయుడు విద్యార్థి ముగ్గురు కలిసి ర్యాలీగా పోతూ సడన్గా మేము అరేంజ్ చేసుకున్న కార్యక్రమంలోకి దూసుకొని వచ్చి అక్కడ ఉన్న బట్టలని అన్ని చించేసి టగటగ ఇట్లా లాగేసి దండలేసి అట్లే పరిగెత్తుకుంటే వెళ్ళిపోవడము ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఆమెకి ఏమన్నా మరి ఇంత చిన్నపిల్లల మూర్ఖత్వమో మెంటాలిటీయో నాకు అర్థం కావట్లేదు. మేమేమన్నా అది వేరే ఇదే అది ఏమన్నా ఈరోజు నేను వారం ఒక నెల క్రితం నేను చెప్పినాను భూమానాగిరెడ్డి గారి శోభానాగిరెడ్డి గారి విగ్రహం ఆవిష్కరిస్తాను. ఇది మీరు చేయకపోవడం వల్లనే కదా ఈరోజు మేము పెట్టాల్సి వచ్చింది విగ్రహాలు. ఈరోజు సొంత తల్లి విగ్రహాలు నువ్వు మంత్రిగా ఉన్నావు వాళ్ళ ఎమ్మెల్యేగా పనిచేసినావు వాళ్ళ పదవిని నువ్వు అన్ని ఎంజాయ్ చేసినావు కనీసం వాళ్ళకి ఒక విగ్రహం కూడా పెట్టించలేదనేది అదా మేము పెట్టింది. మా అందరి బాధ్యత కూడా అది. ఎందుకంటే మా బాబాయ్ పిన్ని మమ్మల్ని చిన్నప్పటి నుండి మా నాన్న చనిపోయిన తర్వాత మాకు 2 ఏళ్ళ వయసు నుండి మమ్మల్ని పెంచి పెద్దలు చేసి ఇంత ఇదిగా చేశారు. అలాంటి పరిస్థితుల్లో మేము పెట్టాం. నీ ఇంటి ముందర నువ్వు పెట్టిండొచ్చు. నువ్వు ఎందుకు పెట్టలేదో నీ నీ మనోభావం ఏందో ఎవరికి తెలియదు. పైగా ఒక విగ్రహ ఆవిష్కరణ అంటే దానికి కొన్ని పద్ధతులు ఒక మంచి టైం చూసుకుంటాము ఒక ముహూర్తం పెట్టినాము రావు కాలము మంచి కాలం అనేది ఉంటుంది ఆ టైంలో పెట్టాము. అలా మన ఇంటి పెద్ద భూమనారాయణ రెడ్డి గారిని పిలిచి ఆడ ఓపెనింగ్ అని పెట్టింది. మేమేమి మీరు తర్వాత వచ్చి చేసింటే మేము వచ్చి ఇప్పుడు దండలు ఓపెనింగ్ అయినాక ముహూర్తం చూసి పూజ చేసిన తర్వాత నువ్వు ఓపెన్ చేసింటే ఎవరు పట్టించుకునే వాళ్ళం కాదు. తర్వాత నువ్వు వచ్చి దండలు వేసిపోయి ఉంటే ఎవరు నిన్ను అబ్జెక్ట్ చేసేది ఏం లేదు. అది ప్రజలకే అంకితం. నువ్వు పరిగెత్తుకుంటా అదేదో చిన్నపిల్లలు చాకెట్లు గుంజుకొని పారిపోతున్నట్టు నువ్వేదో సాధించావని నువ్వు అనుకుంటుంటే ఎట్లా. అది ఏమన్నా మా వాళ్ళు ఆవేశపడి గొడవ జరిగింటే అప్పటికి నాకు ఫోన్ చేసినారు కాబట్టి సరిపోయింది. నేను వద్దు మీరందరూ ఊరుకుండండి అని చెప్పడం జరిగింది. అసలు నీలాంటి మెంటాలిటీని అసలు ఆంధ్ర ప్రజలు 2 సంవత్సరాలు మంత్రిగా ఎలా భరించినారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక ఆళ్లగడ్డకి ఎమ్మెల్యే అంటే సరే అదేదో ఇనామస్కి వచ్చింది నేను భరించాల్సిందే ఇంకా పద్ధతి అనేది అర్థమైంది. నిన్ను మంత్రిగా 2 సంవత్సరాలు ఆళ్లగడ్డ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించినారంటే అది గ్రేట్ అంతే. ఇంకా నేను దానికి ఏం చెప్పలేము. నువ్వు ప్రతి దాంట్లో రాజకీయం ఎత్తుకుతున్నావు. ఈరోజు ఏమనుకుంటున్నారు ప్రజలు నీ గురించి అని ఒక్క నిమిషం ఆలోచిస్తున్నావా? ఎక్కడ చూసినా గొడవలు ఏంది ఎప్పుడు ఇది.
కర్నూలు జిల్లా ఆలగడ్డ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా రంగవైభవంగా జరుగుతున్నాయి. ఈవో నరసయ్య పీఠాధిపతి ఎరింద్ర నారాయణ మహాదేశగన్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకరణలను గ్రామోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో సాంప్రదాయంగా బద్ధంగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయంలో భాగంగా అల్లగడ్డ తహసీల్దార్ రమేష్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహస్వామి మోహిని అలంకారం అలాగే వాహన సేవలపై భక్తులకు వివరించారు దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి. తొమ్మిది శిరస్సులు కలిగిన ఆదిశేషు పడకల మీద స్వామివారు ఒక కాలును మడుచుకుంటూ, అంటే ఒక పాదాన్ని మడిచి ఒక మా పాదాన్ని దాపుకుంటూ సంఘ చక్రధారంతో రెండు చేతుల నాలుగు చతుర్భుజంతో స్వామివారు వైకుంఠలోకంలో ఉన్నట్టు అందరికీ దర్శనమిస్తున్నారు. కనుక ఈ స్వామివారిని ఎవరెవరు ఈ ఉత్సవ కాలంలో దర్శనం చేసుకుంటారో వారందరికీ సంతాన సంపదం లక్ష్మీ ఆయుర ఆరోగ్య పూర్వికాం సింహ సింహ పదద్వంద్వం దధ్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు సర్వం సర్వసంయోజన సుఖినో భవంతు. శ్రుతి నగరగిరం దక్షిణం కుంజయిత్వా జానున్యాదాయ వర్జేత్ శ్రుతి నగరగిరం నాథభోగే నిదాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట సమనే ధారయన్ సంకచక్రే దైవీ భూషాదిజుష్టో వినయదు భవతాం శర్మ వైకుంఠనాథః. వైకుంఠలోకంలో ఏ విధంగా భగవంతుడు ఒక పాదాన్ని జాపుకుంటూ ఒక పాదాన్ని మడుచుకుంటూ రెండు చేతుల స్వామి శంఖచక్రధారిగా కొలు ఉన్నారో అదే విధమైన సేవ ఈరోజు తొమ్మిది శిరస్సులు కలిగిన ఆదిశేష పర్వతం మీద స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి యొక్క పెద్ద శేషవాహనం అత్యద్భుతంగా జరిగినది. కర్నూలు జిల్లా అల్లగడ్డ మార్కెట్ యార్డ్లో చిన్నగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అల్లగడ్డ ఎమ్మెల్యే వైసీపీ నేత గంగుల విజేందర్రెడ్డి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం సంబంధించి రైతుల నుంచి శనగల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలిపారు. అయితే ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వారితో పాటుగా అలాగే ప్రతి చివరి గింజ కొనే వరకు కూడా కార్యక్రమం కొనసాగుతుందని గంగుల బిజేందర్ తెలిపారు. రైతులు ఖచ్చితంగా తాము వేసిన పంటలను ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని తద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అలాగే పథకాలు త్వరగా అందే అవకాశం ఉందని గంగుల బిజేందర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దాదాపు 5,000 హెక్టార్ల వరకు శనగ పంట వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మార్కెట్ యార్డ్ ఫండ్స్ తో 3,45,00,000తో మనకి ఆర్పికేలు అన్నింటినీ కూడా కాంపౌండ్ వాల్స్ ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా 6,00,000రూపాయలతో గ్రామాలలో మట్టి రోడ్లు నిర్మించడానికి, గ్రామాలలో పొలం పాటలు అవి నిర్మించడానికి కార్యక్రమం ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. త్వరలోనే అవి కూడా శాంక్షన్స్ వస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతులు ఈ క్రాప్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఉంటుంది. ఈ క్రాప్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడు కూడా ఈ క్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆఖరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొడుతుంది. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుండగా నరసింహ సేవ వాహిని సమితి అధ్యక్షులు రవికాంత్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా అహోబిలం దేవస్థాన ప్రాంగణంలో ప్రత్యేక అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని, అహోబిలం బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా ఆయన కోరారు. బ్రహ్మోత్సవాల భాగంగా అహోబిలం దేవస్థానం ప్రాంగణం నుండి
నిరుపేదలకు అనాథలకు అభాగ్యాలకు పండ్లను పంపిణీ చేసినట్టుగా రవికాంత్ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని సాధువులకు సైతం నేరుగా అరటిపండ్లను అందజేశారు. కర్నూలు జిల్లా ఆలగడ్డ నుంచి కడప జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలగడ్డ పట్టణం నుంచి ఒక వాహనంలో వెళ్తున్నటువంటి సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించగా అక్రమ రవాణా విషయం బయటపడింది. ఈ సందర్భంగా పట్టుబడిన అక్రమ రేషన్ గురించి ఎస్ఐ సత్యనారాయణ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణాకు పాల్పడినటువంటి వాహన డ్రైవర్తో పాటు మరొకరిని అంటే ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా ఎస్ఐ తెలిపారు. అక్రమంగా బియ్యం తరలిపోతుందని సమాచారం మేరకు లింగందిన్న బిజ్జుకాడ హైవేలో లింగందిన్న బిజ్జుకాడ ఈ వెహికల్ను మళ్ళీ ఈ వెహికల్తో పాటు ఉన్నటువంటి ఇద్దరిని అరెస్ట్ చేసి 40 టిక్కీల బియ్యం, ఒక్కో టిక్కీ 45 కేజీలు, అట్లా 40 టిక్కీల బియ్యంతో పాటుగా హైబుల్లో నన్ను స్వాధీనంలోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా అక్రమ బియ్యం తరలిపోతుంటే మాకు సమాచారం ఇస్తే, అక్రమ బియ్యం ఎక్కడన్నా తరలిపోతుంటే మాకు సమాచారం ఇస్తే మేము దానిపైన కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దర్పార్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ చుట్టుపక్కల జరుగుతున్న సమాచారం మాకు తెలియజేయండి. మర్చిపోకండి దర్పార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.